తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, అకాల భోజనం చిక్కా కలిగిస్తాయి. వ్యాపారంలో శబ్దత ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగబడే ప్రయత్నాలు జరుగుతాయి. విలువైనటువంటి పత్రాలు, సువర్ణ ఆభరణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయ పరమైన పురోగతిని మీ సన్నిహితులు సాధించడం జరుగుతుంది. అది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన పురోగతి లేకపోయినా కనీస అవసరాలకు లోటు ఏర్పడదు. చాలా విషయాల్లో ఈ వారం మీరు ఒంటరి పోరాటం చేస్తారు. వ్యవహారాలను పూర్తిగా సానుకూలు పరుచుకునే బలం బలగము. తాత్కాలికంగా లోపించిన కార్యక్రమాలు మాత్రం ఆగకుండా అన్ని కూడాను విజయవంతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఈ రాశి వారు నిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానం ఆచరించడం చెప్పదగినటువంటి సూచన.